వినుకో నీ పేరు ఏ గోపాలరావు ఫ్లాట్ నంబర్ 12 రోడ్ నంబర్ 36 బంజర్ హిల్స్ మీ అమ్మాయి పేరు ఏ సుజాత ప్రేమించిన వాడి పేరు బి ప్రసాద్ అంటే ఎవరు అనుకుంటారేమో నేనే మీరు గుర్తిస్తే హ్యాపీగా ఫీల్ అవుతా ఓకే అంటే సలాం చేస్తా ఈ డీటెయిల్స్ అలా ఇంకేదైనా చెప్పాలా చాలు చాలు కన్ఫర్మ్ గా నీకు మెంటల్ ప్రాబ్లం ఉంది మీ అమ్మాయి మీద మీకున్న నమ్మకం మీ చేత అలా మాట్లాడేస్తుంది కానీ నేనెంతదోనో నాకే తెలియదు నాకు తెలుసు మీ పెద్దోళ్ళు ఉన్నారే ఎప్పటికీ చిన్నపిల్లల మనసు అర్థం చేసుకోరు మీ అమ్మాయి డీటెయిల్స్ కూడా చెప్తాను వినండి మీ అమ్మాయి పుట్టింది 10వ తారీఖుని ప్రేమలు పడింది 20వ తారీఖుని మీ అమ్మాయి హైట్ 5'6" వెయిట్ 50 కరెక్ట్ గా చెప్పానా అది నువ్వేంటి కళ్ళున్న వాడు ఎవడైనా చెప్తాడు కళ్ళున్న వాడు కాదు మిస్టర్ గోపిల్లార్ కావాల్సిన వాడే చెప్తాడు మీరంతా అడ్డొచ్చిన చివరికి గెలిచేది ప్రేమే ప్రేమే మామా చూడు నా లవ్ స్టోరీకి మీరు విలన్ అయితే నేను హీరోని హీరో మొదట్లో ఓడిపోయినా చివరి గెలుస్తాడు విలన్ మొదట్లో గెలిచినా చివరి ఓడిపోతాడు గుర్తుపెట్టుకో కాస్త హిస్టరీ కోసం కొంచెం బ్యాక్ వెళ్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేమికులు మారారు కానీ ప్రేమ మారలేదు మిస్టర్ గోపియల్లార్ ఓ సారీ నాకు ఏదైనా షార్ట్ కట్ లో స్వీట్ గా చెప్పే అలవాటు నాది అది అలవాటు ఐ సి సెక్యూరిటీ మీరేం భయపడకండి నేను మిమ్మల్ని ఏమి చేయను సెక్యూరిటీ నా గురించి కాదు నీ గురించి ఏంటండి గొడవ ఎవరతను లోపలికి వెళ్ళిపో అది కాదండి లోపలికి వెళ్ళు కూల్ గోపి కూల్ ఏం టెన్షన్ పడకు మీ సెక్యూరిటీ వాళ్ళు చాపినంత మాత్రం మా ప్రేమ ఆగిపోతుంది మిస్టర్ గోపియల్లార్ మా ప్రేమ ఓషన్ లో మీరు కొట్టుకుపోతారు మర్యాదగా కాంప్రమైజ్ అయ్యి మీ పెద్ద మనసుతో మా పెళ్లి చేయండి దానికి నేను అక్కర్లేదు నా సెక్యూరిటీ వాళ్ళే చేస్తారు ఏడ్చి పారేంత మీరు సెక్యూరిటీతో నెట్టించిన నెట్టించుకునేంత బలహీనుడు కాదు ఈ ప్రసాద్ 1 మినిట్ నా ప్రామాణ్యం కాపాడుకుంటాను ఈసారి మళ్ళీ వస్తాను మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసి చెప్పడానికి మీరు రౌడీని పిలిపించుకున్నా పోలీసులను పిలిపించుకున్నా పొలిటికల్ లీడర్స్ని పిలిపించుకున్నా ఆఖరికి రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్స్ పిలిపించుకున్నా సరే మా ప్రామాణ్యం ఎవరు ఆపలేరు నిన్ను ఆపడానికి అందరూ అక్కలేదు మేము చాలు నువ్వు సౌండ్ మూసుకొని పోదా ఏంట్రా వాడితో మాట మిస్టర్ గోపి అన్నారు తప్పు చేస్తున్నావు నేను పక్కగా ఉన్నాను కదా తేలిగ్గా తీసుకోవద్దు ఇది వరకు కొంచెం వెయిట్ ఉండి వాడిని ఈ మధ్య ఫైటింగ్ కోసం డైటింగ్ చేసి తగ్గాను రాపరా కారణం ఇచ్చుకో బాబు వదిలేశారా అదే లేదు బాబు ఒరే పడతారా మీరేం ఉయ్యాలు ఒప్పక్కలేదు చిన్నప్పటి నుంచి బోల్డ్ సార్ ఊగాను ఆ ఉయ్యాలు వేరు ఈ ఉయ్యాలు వేరు ఎక్స్క్యూజ్ మీ వీడి కూడా చెప్తలే పట్టుకో